అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక ప్రత్యక్షమైన సంబంధం ఏర్పడిపోయింది. ఈ సంబంధం ఏర్పడటం వల్ల లేనిదేం పెరిగిపోవటం వల్ల ఇద్దరి మధ్యన ఇవాళ సంపదను దోచిపెట్టే విధానం తయారవుతుంది. మన దగ్గర కేసీఆర్ చేసిన పని మొత్తం దమ్మాలే, ఆ మెగా కృష్ణారెడ్డికి పెట్టాలి, ఆయన ఇద్దరు కూడా పంచుకొని తినాలి. మన దగ్గర కూడా జరుగుతున్నదే ఢిల్లీలో కూడా చాలా తీవ్రమైన స్థాయిలో జరుగుతుంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక చేసిన పని ఏంటంటే వాళ్ళు మొత్తము కార్పొరేట్ రంగం నుంచి పైసలు వసూలు చేసుకోవడానికి ఫైనాన్స్ యాక్ట్ అనేది ఒక కొత్త ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏం చేయవచ్చు అంటే ఆ 4 నెలల్లో వీళ్ళు పోయి కొనుక్కోవచ్చు. ఈ వరకు కూడా ఇంకా సమగ్రంగా అన్ని విషయాలు తెలియదు. ఏ టాటా వాడు లేదా బిర్లా వాడు ఆ అదానీ వాడు వారు ఇచ్చి ఉంటాడు ఈ కంపెనీల రూపంలో గల్ల కంపెనీల పేరుతో, పేరు ఊరు లేనటువంటి కంపెనీల పేరుతో వాళ్ళు చెలాయించి కొనకుండా ఇవాళ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఒక దౌర్జన్యాన్ని చెలాయిస్తుంది. ఈ జరగటం వల్ల ఏమవుతున్నదంటే అన్ని నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి అనుకూలంగా జరుగుతున్నాయి. చాలా కీలకము రైల్వేలు అమ్ముతున్నారు బొగ్గు ఈ అసమానతలకు వ్యతిరేకంగానే దాన్ని కూలదోయటానికే మన హక్కును మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామంటే వాళ్ళు అసమానతలను పెంచుతున్నారు, వాళ్ళు పేదోళ్ళను బట్టి బెగ్గోళ్ళకు పెడుతున్నారు. అందుకనే మనము ఇవాళ పార్టీని ఓడించండి, అందరికీ న్యాయం చేద్దామని రాహుల్ గారిని చెప్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మారదామా అన్నది మన ముందున్న ప్రశ్న. ఆలోచించి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈసారి అటో ఇటో మనం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక మేము ఏం మాటలు చెప్పినా నడుస్తుంది, ఎన్ని పైసలు చెప్పైనా రాజ్యాలు వెళ్తామని వాళ్ళకి ఆ బుద్ధి చెప్పవలసిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మనం వాడుకుందాం. అందుకనే కొన్ని విషయాలు తెలియాలి. ఓట్లు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు వేయమని కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.